అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఏడవ తరగతి సోషల్లో మొదటి పాఠ్యాంశం విశ్వం మరియు భూమి ఇది మొత్తం టోటల్ సంబంధించిన ఆన్సర్స్ నేను స్క్రోల్ చేస్తున్నానమ్మా ఈ పాఠ్యాంశంలోని కీలక పదాలు ఇవన్నీ ఖగోళ శాస్త్రము కాంతి సంవత్సరం ఇవన్నీ కూడా చదువుకోండి ఎందుకంటే ఎగ్జామ్స్లో ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి ఎక్కడిస్తారో తెలియదు కాబట్టి మీరు అన్నీ ప్రిపేర్ అయి ఉండాలా జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇవన్నీ ముఖ్యాంశాలు ఇవి కూడా పాయింట్స్ నుంచి కూడా మీకు ఎగ్జామ్స్లో బిడ్స్ అడగచ్చు తర్వాత ఇవన్నీ ముఖ్యాంశాలే తర్వాత ఇవన్నీ ముఖ్యాంశాలు తర్వాత విశ్వం మరియు భూమిలో ఇవన్నీ మల్టిపుల్ ఛాయిస్ కానీ వన్ మార్క్ క్వశ్చన్స్ ఎలాగైనా ఇవ్వచ్చు తర్వాత ఇది మైండ్ మ్యాపింగ్ విశ్వం భూమికి సంబంధించి ఇలా ఎగ్జామ్స్లో ఎట్లు ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలు వేయచ్చు తర్వాత సహజ పర్యావరణం ఇది కాని అంతే తర్వాత నెక్స్ట్ పర్యావరణంలోని అంశాలు ఇవ్వచ్చు తర్వాత పూర్వం ఇన్ కింద క్లాస్లో ఇచ్చినారు కదా విశ్వం దాని గురించి చర్చించుకున్నారు కదా ఇది బొమ్మ అసలు ఏముంటుందని కింద ప్రశ్నలు ఇచ్చింటారు ఇట్లా ఎగ్జామ్స్లో ఇస్తారు పిచ్చర్ ఇచ్చి మీకు గుర్తించమని కాబట్టి ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యిండల్ల తర్వాత ప్రశ్నలు విశ్వం గురించి మీకు తెలుసు ఏమి తెలుసు నెక్స్ట్ సహజ పర్యావరణం అంటే ఏమిటి థర్డ్ది సహజ పర్యావరణం మానవ నిర్మిత పర్యావరణానికి భిన్నంగా ఉంటుంది మీ సమాధానాన్ని సమర్థించండి తర్వాత ఫోర్త్ది పర్యావరణ పరిరక్షణపై ఏమైనా రెండు నినాదాలు తయారు చేయండి ఇక్కడ పర్యావరణం రక్షించండి అది మిమ్మల్ని అయిపోతే నెక్స్ట్ పాయింట్ పచ్చని చెట్లు ప్రగతికి మెట్టు కంటిన్యూషన్ తర్వాత ఒకదానిపై ఒకటి ఆధారపడిన వివిధ మొక్కల మరియు జంతువుల జాబితాను రాయండి తర్వాత పర్యావరణంలో మిళితమైన అంశాలు ఇప్పుడు మార్పులు వస్తున్నాయి కారణాలను చెప్పండి తర్వాత శిలావరణంలో లభించే ఖనిజాల పర్యా పరిరక్షణకై ఏమైనా రెండు నినాదాలు తయారు చేయండి తర్వాత ఇవన్నీ సమాధానాలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇట్లాంటివన్నీ ఎగ్జామ్స్కి ఇస్తారు కాబట్టి ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి బాగా ప్రిపేర్ కండి జతపరిచేటివి ఇవన్నీ తర్వాత క్రింది పట్టిక ఇది కూడా అంతే మీరు కనిపించకపోతే క్లియర్గా కనిపించడానికి నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా ఇవి అడ్డం నిలువుకి సంబంధించినవి ఆన్సర్స్ తర్వాత ప్రాజెక్ట్ పని ఇవి ఆ సేమ్ క్వశ్చన్స్ అంతే మళ్ళీ ఇంకొకసారి కనిపించడం కోసం నీకు స్క్రోల్ చేస్తున్నాను అంతే మా తర్వాత అంత పర్యావరణ పరిరక్షణపై పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు జాగ్రత్తగా స్క్రీన్షాట్స్ తీసుకోండి శిలావరణంలో లభించే కనియా ఖనిజాల పరిరక్షణకై ఏమైనా రెండు నినాదాలు మల్టిపుల్ చాయిస్ బిట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్స్కి ఇవిస్తారు చాలా ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ రాసే కంటే ఇది చాలా కష్టము జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇది నిల్వ అడ్డం ఈ టెక్స్ట్ బుక్లో వచ్చిండారు దీనికి ఆన్సర్స్ మా ఇది ప్రాజెక్టు పని తర్వాత నీటి వృధా అవుతున్న ప్రదేశం సందర్భం నీటి వృధాను అరికట్టడం తీసుకోవాల్సిన చర్యలు పాఠ్యాంశంలోని ప్రశ్నలు ఇవ్వండి విశ్వం గురించి మరికొంత సమాచారం సేకరించండి అట్లాస్ మరియు ఇంటర్నెట్ ద్వారా విశ్వంలోని రెండు మరో రెండు గెలాక్సీలు గురించి సమాచారాన్ని సేకరించండి తర్వాత సమాచారాన్ని సేకరించి క్రింది పట్టికను పూరించండి ఇది గ్రహాల పేర్లు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు అర్థమవుతుంది వరుణు యొక్క మరొక పేరే నెప్ట్యూన్ దాని గ్రహాల యొక్క లక్షణాలు కూడా ఆ పట్టికలో ఉన్నాయి ఇది సహజ పర్యావరణం మానవ పర్యావరణం మానవ నిర్మిత పర్యావరణం సహజ వనరులేనిది ఇట్లాంటివి ఇవన్నీ ప్రాజెక్ట్ వర్క్కి ఇస్తారు నాన్న అందుకని మీరు చూసుకోండి తర్వాత ఉపాధ్యాయుడు సహజ సహజంలో సహాయంతో అంతర్జాలం అంటే ఇంటర్నెట్లో సర్చ్ చేసేవి ఇవన్నీ ఇక్కడ మన దైనందిన జీవితంలో ఉపయోగించే వస్తువులు జాబితాను తయారు చేసి వాటికి సంబంధించిన ఖనిజాల పేర్లు వస్తువుల పేర్లు సంబంధిత ఖనిజాలు తర్వాత పటంలో మహాసముద్రాలను గుర్తించండి ఈ ప్రపంచ పటం ఉంది కదా దీంట్లో మహాసముద్రాలు ఏమిటో గుర్తించాల పసిఫిక్ మహాసముద్రం ఉంది అర్కా అంటార్కిటిక్ మహాసముద్రం ఉంది తర్వాత హిందూ మహాసముద్రం ఉంది తర్వాత పటంలో ప్రధాన సముద్రాలు గుర్తించండి ఉంది కదా ఇక్కడ సముద్రాలు ఉన్నాయి చూడండి మొత్తం ఎర్ర సముద్రము ఇవన్నీ బంగాళాఖాతము అరేబియా సముద్రము ఇవన్నీ సముద్రాలు తర్వాత పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు పచ్చదనం కలిగించే ప్రాంతాలు ఇది కానంతే మొక్కలు జంతువులు మొక్కలు జంతువులు జీవావరణం శిలావరణం మరియు జలావరణం మీద ఎలా ఆధారపడి ఉంటుంది తర్వాత మీ పరిసరాలలోని మానవ పర్యావరణం యొక్క అంశాలను సేకరించి జాబితాను తయారు చేయండి కుటుంబము సమాజము మతము విద్యా అంశాలు ఆర్థిక అంశాలు రాజకీయ అంశాలు మీ పెద్దల నుంచి వారు మీ వయస్సులో ఉన్నప్పుడు సహజ వాతావరణం ఎలా ఉండేది దాన్ని సమాజాన్ని సేకరించేది తర్వాత సేకరించిన సమాచారం ఆధారంగా ఒక పోస్ట్ను తయారు చేసేది పోస్టర్ ఇది అర్థమవుతుందా తర్వాత వాయు కాలుష్యానికి కారణమయ్యే వివిధ మానవ కార్యకలాపాలను రూపొందించండి ఇది ఏసీ రెఫ్రిజిరేటర్ వాడడం వల్ల వెలువడే ఫ్లోరోఫ్లోరిన్ కార్బన్లు తర్వాత నెక్స్ట్ ఇది అణు విద్యుత్ ప్లాంట్లు తర్వాత వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు సూచించేటివి మీ ఉపాధ్యాయుల సహాయంతో వాయు కాలుష్యానికి కారణమయ్యే సంఘటనలు ఒక చిత్రాన్ని గీయండి తర్వాత నీటి కాలుష్యానికి కారణమయ్యే వివిధ అంశాలు మానవ వివిధ కార్యకలాపాలు జాబితాను రూపొందించడం ఇదిగా అంత నీటి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు మీ ఉపాధ్యాయుల సహాయంతో నీటి కాలుష్యానికి కారణమయ్యే సంఘటనలు ఒక చిత్రాన్ని గీయడం సహజ వనరుల పరిరక్షణ మరియు రెండు నినాదాలు తయారు చేయడం నీటి సంరక్షణకై ఒక పోస్టర్ సిద్ధం చేయండి తర్వాత పక్క చిత్రాన్ని గమనించి మీ మీ వ్యాఖ్య రాయండి విపత్తుల నివారణ గురించి రెండు నినాదాలు తయారు చేయండి మీ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో సంభవించిన విపత్తుల జాబితాలను తయారు చేయండి అంటే భారీ వర్షాలు వచ్చినాయి మన మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో అట్లాంటివి తర్వాత గెలి యొక్క పరిశీలన ఏమిటి గెలిలు ఏం కనిపెట్టినాడో టెలిస్కోప్ను కనిపెట్టినాడు కదా అదే ఏమేమి కనిపెట్టినాడో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత జూన్ ఐదవన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం భూమి యొక్క సహజ ఆవరణలో జీవావరణం ఎలా భిన్నంగా ఉంటుంది ఇతర మూడు ఆవరణాలు లేక జీవావరణాలు మనుగడ సాధించలేదు ఎందుకు తర్వాత ఏప్రిల్ ఇరవై రెండున ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాము మీ ఉపాధ్యాయుని సహాయంతో దాని ప్రాధాన్యతను తెలపండి తర్వాత శిలావర్ణం యొక్క ఉపయోగాన్ని రాయండి శిలావర్ణంలో మార్పుకు కారణమయ్యే మానవ కార్యకలాపాల జాబితాను తయారు చేయండి శిలావర్ణంను రక్షించడానికి చర్యలు సూచించండి మార్చి ఇరవై రెండున ప్రపంచ జల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం నీ ఉపాధ్యాయుల సహాయంతో ప్రాముఖ్యతను తెలపండి భూమిపై ఉన్న మొత్తం నీటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము తర్వాత మీ పాఠశాలలో వివిధ ప్రయోజనాల కోసం నీటిని ఎలా ఉపయోగిస్తున్నారు నీటి వృధా అవుతున్న ప్రదేశాల సందర్భాలను గమనించండి నీటి వినియోగంలో వృధాను అరికట్టడానికి ఏ చర్యలు సూచిస్తారు భూగర్భ జలాలను పెంచడానికి కొన్ని చర్యలు సూచించి ఐస్ మొత్తం కరిగిపోయినట్లయితే ఏం జరుగుతుంది భూగర్భజలాన్ని పెంచడానికి సూచనలు ఇవ్వను తర్వాత సెప్టెంబర్ పదహారున ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాము ఓజోన్ పొర భూమికి రక్షణగా ఉంది తర్వాత వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరిగితే ఏం జరుగుతుంది వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిని ఎలా పెంచవచ్చు జీవావరణం భూమి యొక్క ప్రత్యేక సహజ ఆవరణంగా ఎందుకు పరిగణించబడుతుంది జీవావరణం రక్షించడానికి మీరు ఏ చర్యలు సూచిస్తున్నారు తర్వాత మానవ నిర్మిత పర్యావరణ స్థాపన సమాజ సహజ వాతావరణంలో మార్పు ఎలా కారణమవుతుంది ఇది కంటిన్యూషన్ అన భవనాలు కర్మాగారాలు ఉద్యావ ఉద్యానవనాలు రోడ్లు వంతెనలు ప్రాజెక్టులు మొదలైన ఉదాహరణలు తర్వాత అపాయింట్ అయిపోతేనే మానవ నిర్మిత పర్యావరణ స్థాపన కర్మాగారాలు ప్రాజెక్టులు రోజుల నిర్మాణం ఇవన్నీ కంటిన్యూషన్ తర్వాత సహజ పర్యావరణాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉందా దానికి నీవు ఏం చేయగలవు తర్వాత అన్వేషించండి ఇంటర్నెట్లో బిగ్ బ్యాంక్ థియరీ గురించి అన్వేషించండి మరియు మీరు గమనించిన విషయాల జాబితాను తయారు చేయండి తర్వాత అంతర్జాలం ద్వారా ఇద్దరు ప్రాచీన మరియు ఆధునిక భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలను గురించి సమాచారాన్ని సేకరించి తరగతి గదిలో చర్చించండి తర్వాత గ్రంథాలయం ద్వారా లేదా అంతర్జాలం ద్వారా ఫ్లోటో సౌర్య వ్యవస్థ నుంచి ఎందుకు తొలగించాలని సమాచారం అంటే ఫ్లోటో అనే గ్రహాన్ని ఎందుకు సౌర కుటుంబంలో ఒక గ్రహంగా తీసేస్తున్నారు అనేది తర్వాత గ్రంథాలయ పుస్తకాలు లేదా అట్లాస్ ద్వారా వివిధ రకాల భూ స్వరూపాలను గురించి మీరు ఇలా తెలుసుకున్నారు భూ స్వరూపాలు అందరికీ ధన్యవాదాలమ్మా ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాద అందరికీ ధన్యవాదాలు